గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి బీజేపీ తీరు నానాటికి తీసుకట్టు నాగం బొట్లు అన్నట్లుగా తయారైంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ఆశపడుతున్న బీజేపీ అసలు ఎజెండా ఏమిటో చెప్పడం లేదు ప్రజల సమస్యలను పరిష్కరించే తీరులో నిజాయితీ కనిపించడం లేదు ఆహో ఓహో అంటూ భజనలు చేయించుకోవడం తప్ప అధినాయకత్వం సమస్యలను సత్వర పరిష్కారం చూపడం లేదు ఏపీలో అమరావతి రాజధాని ఉద్యమంపై స్పష్టత లేదు హైకోర్టు మార్పుపైనా స్పష్టత లేదు అలాగా తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్లు మాత్రం తెగనమ్మడానికి ఉత్సాహం చూపుతుంది విశాఖ స్టీల్ కోసం ఆందోళన చేస్తున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు అధికార వైకాపా కూడా సమస్యలను పక్కన పెట్టి మోడీ నిర్ణయాలను అంగీకరిస్తూ పోతుంది తెలంగాణలో సైతం ప్రజా సమస్యలపై స్పష్టత కానరావడం లేదు అధికార టీఆర్ఎస్ అక్రమాలను అడ్డుకునే యత్నం చేయడం లేదు ఇక ఏపీ విషయానికి వస్తే ప్రధానంగా రాజధాని పోలవరం విశాఖ ఉక్కుపై ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తారో కూడా చెప్పడం లేదు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రంలో ఆ పార్టీ ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న నిర్ణయం విషయంలో కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తే బీజేపీకి పుట్టగతులు ఉండవని ఇతర పార్టీల నేతలు హెచ్చరిస్తున్నారు విశాఖ ఉక్కు విక్రయం జరిగితే ప్రజలు బీజేపీని ఆదరిస్తారన్న భరోసా లేదు ఈ ప్రభావం మున్ముందు బీజేపీ జనసేన సంబంధాలపై కూడా పడే అవకాశం ఉంది బీజేపీతో కలిసి నడిస్తే మునిగిపోతామని తెలుసుకున్న మరుక్షణం జనసేన వెనక్కిపోవడం ఖాయం విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం తీరును అడ్డుకోవాల్సిన బాధ్యత బీజేపీ జనసేన కూటమిపై ఎక్కువగా ఉంది ఇకపోతే విశాఖ ఉక్కు వ్యవహారంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇరకాటంలో పడిందని చెప్పాలి విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు అధికారంలో ఉన్నందున కేంద్రాన్ని నిలువరించే బాధ్యత నుంచి ఆ పార్టీ కూడా తప్పుకోజాలదు కార్యనిర్వాహక రాజధాని పేరిట విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీ పునాదులను మరింత పటిష్టం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విశాఖ స్టీల్ సవాల్ కానుంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రంపై ఒత్తిడి పెంచితేనే జగన్పై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది కేంద్ర నిర్ణయాన్ని ప్రతిఘటిస్తారా లేక రాజీ పడిపోతారా అన్నది తేల్చుకోవాలి ప్రత్యేక హోదాను అటకెక్కించినట్లుగా విశాఖ ఉక్కు విషయంలో కూడా మౌనంగా ఉండిపోతే జగన్కు నష్టం జరగవచ్చు ముఖ్యమంత్రి జగన్ బాటలోనే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా కేంద్ర పెద్దలకు భయపడి విశాఖ ఉక్కు విషయంలో మెతక వైఖరిని అవలంబిస్తే టీడీపీ కూడా పుట్టగతులు ఉండవు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల పక్షాన ముందుండి పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తెలుగుదేశంపై అధికంగా ఉంది విశాఖ ఉక్కును కాపాడుకోవడానికైనా రాజకీయ పార్టీలు విభేదాలను పక్కన పెట్టి ఉమ్మడి పోరాటాలకు సిద్ధం కావాలి రాజధాని కూడా లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు రాజధాని కోసం రైతులు తమ భూములను త్యాగం చేస్తే ఇప్పుడు వారిని ఎగతాళి చేస్తున్నారు రాజధాని అమరావతి అంటే 29 గ్రామాల ప్రజల సమస్యగానే చూస్తున్నారు అలాగే అదేదో చంద్రబాబు భూ సమస్యగా చూస్తున్నారు దీంతో పాటు కేంద్రంతో ఢీకొనలేని స్థితిలో జగన్ ఉన్నారు రాజధాని ఉన్నా లేకపోయినా ఒకటే అన్న ధోరణి కనిపిస్తుంది కేవలం ఇదంతా ఒక సామాజిక వర్గానికి మాత్రమే ఉపయోగం అన్న ధోరణిలో ఉన్నారు దీంతో అమరావతి అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారింది భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న పోరాటం పొరుగు గ్రామాల ప్రజలను కూడా కదిలించలేకపోతుంది ఇతర ప్రాంతాల ప్రజలు ఉదాసీనంగా ఉంటున్నారు అమరావతి తర్వాత పోలవరం ప్రాజెక్టు కూడా ఈ జాబితాలో చేరిపోయింది అవసరమైన నిధులు ఇవ్వడానికి కేంద్రం ససేమిరా అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా నోరెత్తలేకపోతుంది మొన్నటి బడ్జెట్లో సవరించిన అంచనాలపై మాట మాత్రంగా ప్రస్తావించలేదు ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని చెప్పుకోవడానికి తప్ప నేతలు అలా భావిస్తున్నట్లుగా లేదు పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మించే పోలవరం పూర్తయితే తమకే లాభమన్న భావంలో ప్రజలు కూడా లేరు పోలవరం ప్రాజెక్టును ఒక బ్యారేజ్ స్థాయికి కుదించబోతున్నారన్న చర్చపైన స్పందించడం లేదు అమరావతికి నిన్న పోలవరానికి పట్టిన గతి తెలిసి కూడా ప్రజల్లో కనీస చైతన్యం లేకపోవడాన్ని గమనించిన కేంద్రం ఇప్పుడు విభజన హామీలపై పెద్దగా స్పందించడం లేదు బీజేపీ నాయకులను కూడా ప్రధాన సమస్యలపై కేంద్రంతో పోరాడే ధైర్యం చాలడం లేదు త్యాగాల పునాదుల మీద నిర్మించిన విశాఖ ఉక్కును అమ్మేస్తామని చెబుతున్న బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఉద్యోగులు వివిధ కార్మిక సంఘాలు ఉద్యమిస్తున్నా పట్టించుకోవడం లేదు. అమరావతి పోలవరం విషయంలోనూ అదే వైఖరి అవలంబించారు. జనసేన సహకారంతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు సవాల్ విసురుతున్న తరుణంలో ఈ మూడు ప్రధాన సమస్యలపై ఇలాంటి వైఖరి తీసుకోబోతున్నారో చెప్పడం లేదు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీఏ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించి నాలుక గరుచుకున్నారు. ఇక తెలంగాణలో అనేకానేక సమస్యలపై ఉద్యమిస్తున్నా ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై కేంద్ర బీజేపీ నాయకత్వం నోరు మెదపడం లేదు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ విషయంలో బీజేపీ వైఖరి మెతకంగా ఉంటూ తమ పని కానిచ్చే వ్యూహంలో ఉన్నారా అన్నది అర్థం కావడం లేదు. ఇలాగే ద్వంద్వ విధానాలు అవలంబిస్తే బీజేపీని కూడా ప్రజలు నమ్మరని గుర్తించాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.